ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ కేడర్ సంఖ్యను 144 నుంచి 174 పెంచుతూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గెజిట్ లో ప్రచురించింది. ఈ కేడర్ పెంపు వల్ల రాష్ట్రానికి అదనంగా మరో 30 మంది ఐపీఎస్ లను కేంద్రం కేటాయించనుంది. సీనియర్ డ్యూటీ పోస్టులో 95 మంది అధికారులను కేంద్ర డిప్యూటేషన్ రిజర్వ్ గా, 38 మందిని రాష్ట్రాల డిప్యూటేషన్ కు రిజర్వ్ గా, 28 మందిని కేటాయించింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 121 మందిని, పదోన్నతుల ద్వారా 53 మంది ఐపీఎస్ లను ఇవ్వనుంది. వీటికి సంబంధించిన వివరాలన్నీ గెజిట్ నోటిఫికేషన్ లో ప్రస్తావించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.